只是说这木头和木材料这个钱是吧？బాలాజీ నగర్లో ఉండేటువంటి మిత్రులందరూ, ప్రత్యేకంగా పుట్టే వెంకటేశ్వర గారు వారి మిత్రులందరూ కలిసి ప్రతి సంవత్సరం ఇక్కడ శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి 5 రోజుల పాటు ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా భక్తులందరికీ కూడా శ్రీకృష్ణ ఆష్టమి సందర్భంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన ప్రత్యేకంగా పూజలు చేసి ఇక్కడ అందరు భక్తులందరికీ కూడా శ్రీకృష్ణుడు ఆశీస్సులు పొందేటట్టుగా చేయడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా అత్తివరజ స్వామి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎందువల్లంటే 40 సంవత్సరాలకు ఒకసారి కంచిలో వైకుంఠవాసుడు ప్రత్యక్షంగా అక్కడ 40 రోజుల పాటు అక్కడ విగ్రహాన్ని తీసి ప్రతిష్ఠించేటువంటి కార్యక్రమం చేస్తారు. ఆ 40 రోజుల్లో ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వెళ్ళి వైకుంఠవాసుని ఆశీస్సులు పొందేదానికోసంగా వెళ్ళడం జరిగింది. ఇంకా కూడా ఎవరైతే అక్కడికి వెళ్ళలేనటువంటి వాళ్ళు అటువంటి వారికి అవకాశాన్ని ఇక్కడ బాలాజీనగర్లో ఇక్కడ అత్తివరజ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన విగ్రహం ఏ విధంగా ఉందో అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసి ఆయన చూసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. భక్తులందరూ కూడా నెల్లూరు నగరంలో ఉండేటువంటి భక్తులందరూ కూడా ఇది ఒక మంచి సదవకాశం. కంచికి పోలేనటువంటి వాళ్ళు, కంచికి వెళ్ళి చూడలేనటువంటి వాళ్ళు కూడా ఇక్కడ అత్తివరజ స్వామిని కూడా చూసే అవకాశాన్ని కూడా ఏర్పాటు చేశారు. గత 23 సంవత్సరములుగా బాలాజీనగర్ మెయిన్ రోడ్ నందు శ్రీకృష్ణాష్టమి ఉత్సవ వేడుకల్ని బాలాజీనగర్లో నుండి మా తోటి మిత్రులందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం మాకు ఇక్కడున్న పెద్దలైతేనేమి, అలాగే మిత్రులైతేనేమి, ఇక్కడున్న స్థానికులందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు అందించి ఇక్కడ ఈ శ్రీకృష్ణుని వేడుకల్ని జరిపేందుకు ప్రతి ఒక్కరూ మాకు సహకరిస్తున్నటువంటి వారి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం 123 నెల్లూరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.